సంఘములో మాస్టర్ గారులు ఉంటే మా సంఘములు ఎవరు ఉన్నారు చెప్పనా? జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్ మరి ఇద్దరు జడ్జీలు ఉన్నారు. దేవుని మహాకృప బట్టి వారు కూడా దేవుని సంధానంలో ఎంతగానో మరి ముందుకు సాగుతూ దేవునికి వారు కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవుని సంధానంలో ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మంచిది సమయాన్ని దైవ సేవకులకి ఇంకా ఆలస్యం చేయకుండా కానుకల నిమిత్తం మరి అయ్య గారే మరి మాస్టర్ గారు ప్రార్థన చేసేశారు, పాట పాడారు, అలాగే దైవవాక్యం కూడా మనం చదువుకున్నాం. ఈ సమయాన్ని దైవ సేవకులకి మనము ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానం. ఈ సమయాన్ని ఇచ్చిన యేసయ్యకి ఒకసారి చప్పట్లు కొట్టండి. నన్ను ఆహ్వానించిన దైవసేవకులకి, వారి కుటుంబానికి, అలాగే సంఘ పెద్దలు అందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులు అలాగే అధ్యక్షులు వారికి, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం చూద్దాం. పరిశుద్ధుడు ఆయన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రికలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ సేవకురాలు మీరు ప్రేరేపించి నాయన సంఘాన్ని మండింప చేయడానికి, సిద్ధపరచడానికి ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క కూడికల్లో నన్ను కూడా మీరు వాడుకుంటానికి ఇక్కడికి తీసుకొచ్చారు. రాత్రి దినము వాడుకున్నారు. ఇప్పుడు కూడా నేను నిలబడి ఉండగా కొలత లేని అభిషేకముతో నింపి మీ జీవ జలముల నది ఇక్కడ ప్రవహింపచేయండి. పాప కార్యాలు కొట్టుకుపోవాలి. రాత్రి హిమము కంటే తెల్లగా కడగబడాలి. శరీర సంబంధులుగా వచ్చిన వారు ఆత్మ వశమై ఆత్మ సంబంధులుగా తిరిగి వెళ్ళటానికి మీరు సహాయం చేయండి. దేవా, మీరు మాట్లాడితే సమరస్త్రీ మారిపోయింది, జక్కయ్య మారిపోయాడు, నినివే పట్టణమే మారిపోయింది. మీరు మాట్లాడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అపోస్తుల కార్యాలు 8లో పిలుపు గారిలోంచి మీరు మాట్లాడుతున్నప్పుడు, మనస్సులో వాక్యము చేర్చుకున్నప్పుడు దయ్యాలు పారిపోయినాయి అని రాయబడింది. పక్షవాతం గలవారు కూడా గంతులు వేశారని రాయబడింది. వాక్యాన్ని గ్రహించడానికి అందరి మనస్సులు కూడా మీరు తెరవండి. వాక్య రూపంలో దర్శించేటప్పుడు దాన్ని గుర్తించడానికి కూడా వారి హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఒక పల్లవి ఒక శరణం పడదాం. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే. Oh,
మా సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినును గాక. మీరే మాట్లాడి మహిమ పొందండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఈ కొంచెం ఈ పిల్లలు అల్లరి చేయకుండా వెళ్ళలే, ఒకవేళ వెనకాల కూర్చోబెట్టినా పర్వాలేదు, లేదంటే అల్లరి చేయకుండా చూడండి. హల్లెలూయా. మనం దేవుడి వాక్యాన్ని మనం చూద్దాం. దానికి ముందుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రి సమయంలో మీకు ఒక విషయాన్ని తెలియచేశారు ప్రభు. దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదని, అలాగే నీ ఎంత పడితే అంత ఇవ్వకూడదన్నాడు. దేవుడు నిన్ను దీవించిన కొలది దీవెనకు తగినట్టు శక్తి కొలది ఇవ్వాలి అని రాయబడింది. మీరు దేవుడు మీకు ఇచ్చేటటువంటిది 4:3 యాకోబు పత్రికలో మీరు అడిగినను మీ భాగములు నిమిత్తమై వినియోగించడానికి దురుద్దేశముతో అడుగుతున్నారు. దేవుణ్ణి మీరు ఏదడిగినా కూడా మీ భాగాల కొరకు అడిగితే ఆ ఉద్దేశము దురుద్దేశము అని రాయబడింది. మీరు అడిగినను మీ భాగములు నిమిత్తం, భాగాలు నిమిత్తం అడిగేదాన్ని ఆ ఉద్దేశము తప్పు అని బైబిల్ చెబుతుంది. అయితే నువ్వు ఎలాగ అడగాలి దేవుణ్ణి అంటే, ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను నీ పనికి ఇస్తాను, నీ పనికి ఇస్తాను, నీ మందిరం కడితే ఇస్తాను, ఇలాంటి సభలు పెడితే ఇస్తాను అనేటటువంటి తీర్మానంతో అడగాలి. అప్పుడు ఇంకా దేవుడు ధారాళంగా నీకు ఇస్తాడు. అంతేగాని ప్రభువా ఈ బ్లాక్ అండ్ వైట్ దాంట్లో సినిమాలు చూడలేకపోతున్నాను, ఆ కలర్ది ఇవ్వండి ప్రభువా టీవీ అని ఇలాంటి అడిగితే కాదు. మీరు దేవుడు పనికి ఇస్తాము అని అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మీరు మీ భాగాల కొరకు ఖర్చు పెడితే గోడకు కొట్టిన సున్నం అంటది, గోడకు కొట్టిన సున్నం. సున్నం రిటర్న్ వస్తుందా? అంటుకున్నాక రిటర్న్ వస్తుందా? రాదు. అదే నువ్వు దేవుడి పేరు మీద ఖర్చు పెడితే అది ఒక బాల్ లాంటిది, అంటే ఇసిరితే ఏమవుతుందంటే మరలా రిటర్న్ వస్తుంది. దేవుడికి స్తోత్రాలు. తెలివైన వాడు ఏం చేస్తాడు? రిటర్న్ వచ్చేదాన్ని దోస్తాడు. అంటే దేవుడు పేరట ఖర్చు పెడితేనే నీకేమవుతుంది? రిటర్న్ వస్తుంది అన్నమాట. వాళ్ళు ఏమిచ్చారు? కొన్ని చేపలు, 5 రొట్టెలు, 2 చేపలు ఇచ్చారు. ఈ కూటం అయిపోయాక నాకు కానీ 5 రొట్టెలు 2 చేపలు పెడితే నేను ఒక్కడనే తినేస్తాను అది. ఎందుకంటే ఒకడు తినే భోజనాన్ని దేవుడు ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి దగ్గర ఆయన దాన్ని పెట్టాడు. అంటే ఒకరు ఇచ్చింది 5,000 మంది ఆకలి తీర్చింది. మరి వాళ్ళని దేవుడు దీవిస్తాడా దీవించడా?
తప్పకుండా దీవిస్తాడు. చూడండి, ఇచ్చింది కొంచెం, కానీ ఎన్ని గంపలు మిగిలినాయి? ఒకచోట 12 అంటాడు, ఒకచోట 7 అంటాడు. ఇచ్చింది కొంచెమే, కానీ మిగిలింది 12 గంపలు. ఇప్పుడు ఈ 12 గంపలు ఎవరింటికి వెళతాయి? ఎవరింటికి వెళతాయి? అందరికీ ఇస్తాడా? ఇచ్చినోడికి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? ఈ 12 గంపలు మిగిలిని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడు. అని అడుగుతాడు, ఎవరిచ్చారు నాకు ఈ 2 ఈ చేపలు రొట్టెలు ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు. ఇచ్చినప్పుడు ఫలానా వ్యక్తి ఇచ్చాడంటే ఈ మిగిలిపోయిన కూడా ఎవరింటికి పంపమంటాడు? ఇవుడి మీకు ఇవ్వబడును. ఎవరిస్తే దేవుడు వాళ్ళకే అవి ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరు ఇస్తే ఒకరికి ఇవ్వడు, ఎవరిస్తే తిరిగి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. యేసు ప్రభు ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు యూదులు ఇస్రాయేలీలు ఉపవాసాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు 3 రోజులు ఉపవాసం చేస్తే మన కరోనాకి ఇల్లు లాక్డౌన్ చేసినట్టు వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నట్టు వాళ్ళ ఇల్లు లాక్డౌన్ చేయబడద్దంట. దేవుడికి స్తోత్రాలు. అంటే ఆ 3 రోజులు కూడా ఎవరు ఇంటి దగ్గర ఉండటానికి వీల్లేదు, ఎవరు ఉండరు 3 రోజులు కూడా. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు కూడా, అమ్మ ఈ పిల్లల్ని ఎవరైనా వాలంటీర్స్ ఉంటే కొంచెం కంట్రోల్ చేస్తే వాళ్ళకి వినపడద్దు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనకి వినుడు ద్వారానే ఏమొస్తుంది? వినుడు ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం రావడానికి వేరొక రూట్ లేదు. వినటం ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. అందుకని మనం చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాలు వినాలి. అందుకనే నిర్గమ 15:26 అంటాడు, నీ దేవుడైన యెహోవా వాక్ ఎలా వినాలి? ఈ ప్రపంచంలో మనం అన్నిటికన్నా శ్రద్ధగా వినేది ఏంటంటే దేవుడు వాక్కునే. మనం అన్నిటికన్నా శ్రద్ధగా దేవుడు వాక్కు వినాలి. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసము వస్తుంది. ఒక స్టూడెంటు కాలేజీకి వెళ్ళాడు లేదా హై స్కూల్కి వెళ్ళాడు, అక్కడ టీచర్ చెప్పే లెసన్ ఆ కుర్రవాడు వినకపోతే అతని ప్రోగ్రెస్ సరిగ్గా ఉండదు. దేవుడు మందిరానికి వచ్చేవారు దేవుడు వాక్యమును శ్రద్ధగా వినకపోతే భక్తి ప్రోగ్రెస్ కూడా సరిగ్గా ఉండదు. దేవుడికి స్తోత్రాలు. ఏదైనా సరే శ్రద్ధగా విన్నప్పుడే అది ఎక్కడికి వెళ్తుంది? మన హృదయంలోనికి వెళ్తుంది. శ్రద్ధగా ఈ ప్రపంచంలో మరి అందరి మాట కన్నా శ్రద్ధగా వినవలసిన మాట ఏదన్నా ఉందంటే అది దేవుని మాట. ఒక విషయం ఏంటంటే, పనికి మాలిన మాటలు ప్రజలు శ్రద్ధగా వింటున్నారు, కానీ బతుకును మార్చే మాటలు శ్రద్ధగా వినలేకపోతున్నారు. అందుకనే భక్తి ప్రోగ్రెస్ సరిగ్గా ఉండలేదు కొంతమందికి. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా మీ మైండ్ పెట్టి వినండి. ఈ మాటలు నీ లోపలికి వెళితే నీ లోపల ఉన్న జబ్బులన్నీ ముట్టుకోకుండానే వదిలేసిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. అన్ని జబ్బులకు మెడిసిన్ దేవుడు వాక్యం. ఈ వాక్యం అనేది నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతుంది. ఒక డబ్బున్న ఇంట్లో ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చింది. వాళ్ళకి 200,000 రూపాయలు ఉన్నాయి. అమ్మ ఈ పిల్లల్ని మీ చర్చిలో ఎవరు కంట్రోల్ చేయరా? కొద్దిగా వీళ్ళు అల్లరి చేయకైనా ఆ పక్కనైనా కూర్చోబెట్టండి.
మీరు శ్రద్ధగా వినటానికే దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మనం ఎంత శ్రద్ధగా వింటే అంత ఆరోగ్యాన్ని పొందుకుంటాం. ఒక డబ్బున్న ఇంట్లో సడన్గా గుండె నొప్పి వచ్చింది, వెంటనే కారులో అతన్ని గుండెకు సంబంధించిన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు డాక్టరు వెంటనే అన్నీ చేశాడు, చేసన్నాడు. ఇతనికి 3 వాల్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి, కొంచెం బ్లడ్ వెళ్తుంది. ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి. అయితే ఆపరేషన్ చేసేదాకా కూడా బతికి ఉండాలంటే ముందు 1,5,00,000 ఖరీదైన ఇండక్షన్ చేయాలన్నారు. వాళ్ళకి 5 లక్షలు అంటే 5 రూపాయలు. వెంటనే 5 లక్షలు ఇండక్షన్ తెచ్చి డాక్టర్ చేతికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు డాక్టర్ వెంటనే ఆ ఇండక్షను అతని చేతికి ఎక్కిస్తూ ఉన్నాడు. మందు లోపలికి వెళ్ళలేదు, ఎంత ట్రై చేసినా వెళ్ళలేదు. చూడండి, ఆ మందు పవర్ఫుల్ అయింది, లోపలికి వెళ్తే బ్రతుకుతాడు, కానీ అది బాడీలోనికి వెళ్ళలేదు, ఎక్కిస్తుండగానే అతను చచ్చిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మెడిసిన్ పవర్ అయిందే కానీ ఎక్కడికి వెళ్ళలేదు, బాడీలోనికి వెళ్ళలేదు. అంత ఖరీదైన మందు కూడా అతనికి ఏమైపోయింది, నిష్ప్రయోజనమైంది. బూడిదలో పోసిన ఆ పన్నీరు అయిపోయింది. ప్రపంచంలో అన్నిటికన్నా బలమైంది ఎబ్రీ పత్రిక 4:12 అన్నిటికన్నా ప్రపంచంలో బలమైంది దేవుడు వాక్యమే అని రాశాడు. ఎందుకనగా సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును దూరుచు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు వాక్యం యొక్క బలాన్ని ఇక్కడ రాశాడు. దేవుడు వాక్యము 1 సజీవమైందంట, 2 చెప్పండి బలము గలది. అంటే దీనికున్న బలము ప్రపంచంలో దేనికి లేదు, వాక్యము బలమైంది. నువ్వు కూర్చున్న భూమి వాక్యం ద్వారా కలిగింది, పైనున్న ఆకాశం వాక్యం ద్వారా కలిగింది, సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన వాక్కు ద్వారానే కలిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన బలమైన వాక్కు చేత ఇవన్నీ సృష్టిలో అన్నీ కూడా అవి రూపించబడ్డాయి. అంత శక్తివంతమైంది ఆయన వాక్కు. అంతేకాకుండా ఇంకోటి కూడా అన్నాడు, సజీవమైనది అన్నాడు. సజీవమైనది అంటే మరణము లేనిది, ఎప్పుడూ బ్రతికి ఉన్నది. దేవుడికి స్తోత్రాలు. వాక్యము సజీవమైంది, ఈ సజీవమైన వాక్యాన్ని యోహాన ఎక్కడికి తీసుకెళ్ళాడు, నినివే పట్టణానికి తీసుకెళ్ళాడు. యోహాన నినివే పట్టణానికి వెళ్ళడానికి 120,000 మంది బ్రతికి ఉన్నారన్న పేరుంది, కానీ అపరాధములు చేత పాపములు చేత చచ్చిపోయి ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. అపరాధములు చేత బ్రతికున్నామన్న పేరుంది, డబ్బున్నామన్న పేరుంది, మంచి అందంగా ఉన్నామన్న పేరుంది, లోపల బతుకున్నాడన్న పేరు లేదు. చాలామంది జీవితాలు ఈరోజు జీవిస్తున్నామన్న పేరుంది, కానీ ఈ అపరాధముల చేత పాపముల చేత చాలామంది లోపల చచ్చిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు సంఘాల్లో కూడా. దేవుడికి స్తోత్రాలు. ఈ అపరాధములు పాపములు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వారు చనిపోయిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఆ చచ్చిపోయినటువంటి ఏరియాకి ఎవరిని పంపాడు దేవుడు, యోహానుని పంపించాడు.
యోనా వెళ్ళి వాక్యాన్ని చెప్పాడు. ఆ వాక్యము 120,000 మంది హృదయంలోకి చేర్చుకున్నారు. ఎప్పుడైతే వాక్యం హృదయంలో చేర్చుకున్నారో 120,000 మంది బ్రతికారు. దేవుడికి స్తోత్రాలు. ఎలాగ బ్రతికారు వాళ్ళు? లోపల వాళ్ళ ఆత్మ బ్రతికింది. ఎందుకంటే వాళ్ళు చచ్చి ఉన్నారు, సజీవమైన వాక్యం వాళ్ళల్లోకి వెళ్ళేటరికి వాళ్ళు కూడా సజీవులయ్యారు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి వాక్యము మీలోనికి వెళ్ళాలి. 8వ అధ్యాయములో అపొస్తల కార్యాలు 6వ వచనాన్ని మీరు అక్కడి నుంచి చదువుకుంటే, భక్తుడైనటువంటి పిలుపు సమరయ పట్టణానికి దేవుడు వాక్యము ప్రకటించడానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు, సమరయ పట్టణానికి పిలుపు వెళ్ళేటరికి ఆ సమరయ పట్టణములో ఒకడిని అందరూ దేవుడని వాడిని గౌరవిస్తున్నారు. వాడి పేరేంటంటే గారడి సీమోను. ఈ గారడి సీమోన్ని చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని, అతను చేసే గారడీలను బట్టి అతనే దేవుడు శక్తితో ఉన్నాడని అందరూ కూడా అతని మీద లక్ష్యం ఉంచారు. సిటీ మొత్తం కూడా లక్ష్యం ఉంచారు. అయితే ఇప్పుడు అదే పట్టణానికి పిలుపు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాల కంటే ఇప్పుడు గారడి సీము అనుకున్న ఇమేజ్ పడిపోయింది. అందరి మైండ్ ఎవరి వైపు వెళ్ళిపోయిందంటే పిలుపు వైపు వెళ్ళిపోయింది. ఇక ఇతనికున్న ఇతనికన్నా పిలుపే గొప్పవాడు అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే యేసునామాన్ని బట్టి ఆయన చేసిన అద్భుతాలు. ఆయన మీటింగ్కి 3 గుంపులు వచ్చారని అక్కడ రాయబడి ఉంటుంది. ఒక గుంపు అపవిత్రాత్మలు పట్టుకున్న గుంపు, ఇంకొక గుంపు కుంటి వాళ్ళ గుంపు, ఇంకొక గుంపు పక్షవాతము గలవారి గుంపు. అంటే ఆ మీటింగ్లో అక్కడ రాసిన దాన్ని బట్టి మనకేం తెలిసిందంటే, అపవిత్రాత్మలు పట్టుకున్న ఒక గుంపు వచ్చిందని, పక్షవాతంతో ఉన్న ఒక గుంపు వచ్చిందని, కుంటి తనముతో ఉన్న ఒక గుంపు అక్కడికి వచ్చినట్టుగా అక్కడ రాసి ఉంటుంది. అయితే పిలుపు ఈ సూచక్రియలను చేసి వాక్యాన్ని చెప్తున్నప్పుడు అక్కడి పక్షవాతం గలవారు, ఈ అపవిత్రాత్మలు పట్టుకున్నవారు, ఈ కుంటి వారు కూడా చేసిన పని ఏంటో తెలుసా? స్టార్టింగ్లో ఉంటుంది, పిలుపు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో ఏముంచారంట వాళ్ళు? లక్ష్యం ఉంచారు. మీరు ఎప్పుడైనా మందిరానికి వచ్చినప్పుడు, దైవజనుల్లోంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ మనసంతా కూడా వాక్యము మీద ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. మీ మనసంతా కూడా వాక్యం మీద ఏక మనసుతో వింటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఏక మనసుతో వింటున్నారో, ఇప్పుడు ఆ మనసులోనికి ఏమి వెళ్ళిందంటే దేవుని వాక్యము వెళ్ళింది. దేవుడు వాక్యం వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ చేస్తాడు, మాత్ర ఇస్తాడు. చూడండి, డాక్టర్ ఇచ్చిన మాత్ర బల్ల మీద పెట్టుకుంటే తను జబ్బు తగ్గుతా? తగ్గదు. ఇంజెక్షన్ చేయకపోతే తగ్గదు. లేదు అంతదాకా ఎందుకు, నువ్వు ఏదో ఆకలి వేస్తుందని 4 ఇడ్లీ కొనుక్కున్నావు, అవి బల్ల మీద ఉంటాయో కడుపు నిండుద్దా? ఎక్కడికి రావాలి అది? నీ కడుపులోనికి రావాలి. బైబిల్లో దేవుడు మాటలు ఉంటే నీకు ఉపయోగం లేదు, పాస్టర్ గారిలో ఉంటే ఉపయోగం లేదు, అవి నీలో ప్రవేశిస్తే ఉపయోగం. దేవుడికి స్తోత్రాలు. అవి నీలో ప్రవేశించకపోతే, మందు లోపలికి వెళ్ళకపోతే జబ్బు తగ్గదు, వాక్యం లోపలికి వెళ్ళకపోతే పని చేయలేదు. దేవుడికి స్తోత్రాలు. ఏదైనా కూడా మందు లోపలికి వెళితేనే దాని పని అది చేయగలుగుతుంది. వాక్యము కూడా లోపలకు వెళతేనే దాని పది అది చేయగలుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను.
దేవుడికి స్తోత్రాలు. చూడండి, మనకి ఏ బాధ వచ్చినా ఇండిక్షన్ చేసుకున్నాం అనుకోండి, అది చిన్న పాయింట్లో చేస్తాడు. ఆ సూది తీసాక అది కనిపిస్తుందా? కన్నం కనపడదు. కానీ మందు అక్కడ ఉంటుందా? మందు అక్కడ ఉంటుందా? బాడీలో ఎంత సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అంతట్లో కూడా ఏం చేస్తుంది? తిరుగుతూ అది ఏ పని మీద వెళ్ళిందో ఆ పని ఖచ్చితంగా చేస్తుంది. పొడిచింది ఒక పాయింట్లోనే, కానీ అది తిరిగేది సిస్టమ్ ఎంత ఉందో అంత కూడా నరమ్స్లో తిరుగుతుంటుంది. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ దేవుడు వాక్యము అనేది ఒక పాయింట్లోకి చేరాలి. ఎక్కడ అంటే నీ హృదయంలోకి చేరతేనంట, నీ హృదయంలోనికి వెళ్ళిన వాక్యం అంట సజీవమైంది కాబట్టి అది నీ లోపల ప్రయాణం చేస్తుందని రాయబడింది. దేవుడికి స్తోత్రాలు. సజీవమైనది ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. బ్రతికి ఉన్నవాడు ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాడు. వాక్యము నీ లోపలికి ప్రవేశిస్తేనంట, ఆ వాక్యము నీ తలంపుల్లో, ప్రాణాత్మల్లో, కీలల్లో, మూలుగుల్లో కూడా ఏం చేస్తుందంట? ప్రవేశిస్తుంది. మీకు ఒక సంగతి తెలుసా? వాక్యము మూలుగుల్లో ఉన్న పాపాన్ని కూడా నీకు తెలియజేస్తుంది. వాక్యము నీ అంతరేంద్రియాల్లో కూడా వెళ్ళి ఆ పాపాన్ని బయటికి తీస్తుంది. ఏ స్కానింగ్ కూడా అది తీయలేదు. దేవుడు వాక్యము నువ్వు చోటిస్తే అక్కడ వచ్చిన మొత్తం టోటల్ గుంపు అంతా కూడా వాక్యాన్ని మనసులోకి చేర్చుకున్నారు. ఎప్పుడైతే మనసులోకి చేర్చుకున్నారో అక్కడ అపవిత్రాత్మలు పట్టుకున్న వాళ్ళు కూడా మనసులోనికి వాక్యం చేర్చుకున్నారు. ఎప్పుడైతే వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకున్నారో వాక్యానికి ఒక పేరుంది, నా మాటలు అగ్ని వంటివి కాదా. ఎప్పుడైతే అక్కడున్న అపవిత్రాత్మ పట్టుకున్న వాళ్ళు, అపవిత్రాత్మ పట్టుకోవడం అంటే ఊగడం కాదు. ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తున్నాడంటే అపవిత్రాత్మ పట్టుకుంది, తాగుతున్నాడంటే అపవిత్రాత్మ పట్టుకుంది, అబద్ధం ఆడుతున్నాడంటే అపవిత్రాత్మ పట్టుకుంది, అపవిత్రమైన పని చేస్తుంటే అతని ఏ ఆత్మ పట్టుకుంది? ఇప్పుడు అపవిత్రాత్మ పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అపవిత్రాత్మలు పట్టుకొని తాగుతున్న వాళ్ళు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, దొంగతనాలు చేస్తున్న వాళ్ళు అందరూ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా పిలుపు చేసిన సూచక్రియలు చూసి ఏక మనస్సుతో వాక్యం మీద ఏముంచారంట? లక్ష్యం ఉంచారు. అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ హృదయంలోనికి వెళ్ళింది. వాక్యము ఎలాంటిది అంటే అగ్ని వంటిది. చూడండి, మీరు ఎవరన్నా మీరు మంచీలు అడిగారు ఒక వ్యక్తిని, అతను బాగా మరిగిన టీ ఇచ్చాడు, నువ్వేమో మంచీలు అనుకుని తాగేసావు, లోపలికి వెళ్తే ఏమవుద్ది? మామూలుగా ఉండదు అది. అలాగే దేవుడు వాక్యం అగ్ని వంటిది. ఈ వాక్యము నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళుతుందో నీ హృదయం అగ్నిలాగా మండడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయం మండుతుందో మండే హృదయములో సర్పానికి చోటు ఉండదు. దేవుడికి స్తోత్రాలు. మండే హృదయములో పాము దాక్కునే అవకాశము ఉండదు. ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటావో, వాక్యము లోపల మండుతున్నప్పుడు ఈ అపవిత్రాత్మలు ఆ మంటలకు ఏం చేస్తాయంటే కేకలు వేసి పారిపోతాయి. అంతే, ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. దేవుడికి స్తోత్రాలు. దేవుడు మాటలు సమరయ స్త్రీలో చేర్చుకుంది. ఆమెను అపవిత్రమైన పనులు చేయించే దురాత్మలు ఏం చేసినాయి అంటే ఆమెను వదిలి వెళ్ళిపోయినాయి. ఆమె పవిత్రురాలైపోయింది. వాక్యము నీ హృదయములోకి చేర్చుకుంటేనే అది నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. బైబిల్లో రాయబడింది 119వ కీర్తన 11లో, దేవా నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నీ వాక్యమును బైబిల్లో ఉంచుకోలేదు కానీ నా హృదయములో ఉంచుకున్నాను, అందుకనే నేను పాపం చేయకుండా ఉండగలుగుతున్నా. దేవుడు వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో వాళ్ళు పాపం చేయరు. పరిశుద్ధ గ్రంథములో యోహాను 1వ పత్రికలో 5వ అధ్యాయం ఇప్పుడుగా ప్రవర్తించడం. దేవుడికి స్తోత్రాలు. వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను ఎవరన్నా తప్పుగా
ఆ మాట్లాడినా కూడా వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్తావు కానీ వాళ్ళు పాపులు ప్రేరేపించినప్పుడు వాళ్ళకి నువ్వు సరెండర్ కావు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇది ఎవరు ఎవరికి జరుగుద్దంటే వాక్యము హృదయములో ఉంచుకున్న వారికి మాత్రమే వాళ్ళు పాపము చేయకనా ఆ లోపలు ఉన్న వాక్యము వారిని పాపము చేయకుండా కాపాడుతుందని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి వాక్యం వింటున్న బ్రదర్స్ సిస్టర్స్, ఈ వాక్యము మీ హృదయములో ఉంచుకోవాలి. మనందరినీ కూడా యేసయ్య ఎందుకు పిలిచాడంటే ఆ పరిశుద్ధ గ్రంథములో పేతురు మొదటి పత్రికలో 2:9 అయితే ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. దైవజనులమైన మమ్మల్నైనా విశ్వాసులైన మిమ్మల్నైనా దేవుడు ఎందుకు పిలిచాడంటే మనలను పిలిచిన దేవుని గుణాలు లోకములో చెప్పుతూ ఆ చెప్పే గుణము మనలో కనిపించేలాగా ఉండాలి. గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. దేవుడికి స్తోత్రాలు. గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని ఏం చేయాలి, గుణాన్ని కూడా మనం చూపించాలి. సమరయ స్త్రీ గుణాన్ని ప్రకటించింది, రెండు ఏం చేసింది, గుణాన్ని కూడా చూపించింది. గుణాన్ని ప్రకటిస్తే మారిపోరు కానీ గుణాన్ని చూపించినప్పుడు ప్రజలు మారుతారు. దేవుడికి స్తోత్రాలు. ఒకటి గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. ఒకడు రోడ్డు పక్కన పట్టబుర్రకి మందు అమ్ముతున్నాడు, ఒక హ్యాండ్ మైక్ పట్టుకున్నాడు, ఎవరికి ఇంటికి లూడిపోయినా వాళ్ళు పిలుస్తున్నాడు. ఈ మందు రాసుకుంటే సాయంత్రానికి విగ్గు అయిపోతుంది అంటాడు. సాయంత్రం దాకా అరిచాడు కానీ ఎవడు ఒక మందు బాటిల్ కొనలేదు. ఏంట్రా ఎందుకు కొనలేదు, ఇంటికి లూడిపోయే వాళ్ళకి ఎక్కువ బాధ అయిపోతుంది కదా, కొనేస్తారు కదా అసలు, ఏంటి ఎందుకు కొనలేదు అని ఆడంకు చూస్తే వాడిదే పట్టబుర్ర. అంటే ఆడు పట్టబుర్రకి మందు అమ్ముతున్నాడు కానీ ఆ మందు గుణం వాళ్ళు కనిపించట్లేదు. కాబట్టి మీ కుటుంబాలు మారాలన్నా, మీ వీధుల్లో మారాలన్నా, మందిరానికి వచ్చే మీ గుణం ప్రజలు చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. మీ గుణము కనిపిస్తే వాళ్ళు ప్రభు దగ్గరికి. సమరయ స్త్రీ గుణాన్ని చూపించింది కాబట్టి సమరయ గ్రామం అంత ఎక్కడికి వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చింది. ఈరోజు చాలామంది ఏంటంటే గుణాన్ని చూపించలేకపోతున్నారు. ఈ గుణాన్ని మీరు చూపిస్తే మీ కుటుంబాలు రక్షించబడతాయి, ఈ గుణాన్ని చూపిస్తే మీ గ్రామం రక్షించబడద్ది. ఈ గుణాన్ని మీరు చూపించగలిగితే ఒక్కొక్కరు 20 మంది 30 మందిని నడిపించగలుగుతారు. దేవుడికి స్తోత్రాలు. ఒకటి గుణాన్ని ప్రకటించాలి, గుణాన్ని చూపించాలి. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జనులు మొట్టమొదట దేవుణ్ణి చూడరంట. ఎవరిని చూస్తారు, మారిన మిమ్మల్నే చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. అన్ని జనులు ఎవరిని చూస్తారంటే దేవుణ్ణి చూడక ముందు సంఘాన్ని చూస్తారు. ముందు సమరయ స్త్రీని చూశారా, యేసయ్యని చూశారా, ఎవరిని చూశారు, సమరయ స్త్రీని చూశారు. ఆ సమరయ స్త్రీలో యేసయ్య గుణాలు కనిపించాయి కాబట్టి మేమందరం కూడా నీ కూడా వస్తామని చెప్పారు. కాబట్టి ముందు యేసును చూడకముందు మారిన స్త్రీని చూశారు. కాబట్టి లోకములో ప్రజలు యేసును చూడకముందు మందిరానికి వచ్చే నిన్ను చూస్తారు. నీ ప్రవర్తన మంచిగుంటే ఆ సమరయ స్త్రీని పట్టుకొని యేసు దగ్గరికి వచ్చినట్టుగా నిన్ను పట్టుకొని నీ కుటుంబం యేసయ్య దగ్గరికి వస్తుంది. మీ వీధిలో ప్రజలు యేసయ్య దగ్గరికి వస్తారు. నువ్వేమో డిఫరెంట్గా ఉంటే వాళ్ళు రారు, ఎందుకంటే నువ్వు మారలేదు కాబట్టి మేము రావనే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ముందుగా మీరు మార్పు చెందాలి. మందిరానికి వచ్చే వాళ్ళు క్రీస్తు కనిపించేలాంటి జీవితం ఉండాలి. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఆయన బాప్తిసం ఇస్తుంటే అందరూ తీసుకుంటున్నారు, ఆయన ఏది చెప్పినా ఎదురు చెప్పట్లా, కానీ ఇంకొక పని చేస్తున్నారు వాళ్ళు. లూకాసు వార్త 3:15 ఈ బాప్తిసం ఇచ్చి వాళ్ళందరూ నడిపిస్తున్న సేవకుండంట వాళ్ళు కనిపెడుతున్నారంట. ఏం చేస్తున్నారండి, వారు
కనిపెడుతున్నారు. ఎవరు అతనంటే యోహాను. యోహాను బాప్తిసం తీసుకుంటున్నారు, ఇచ్చేది ఆయన గసిరేసిన ఎవడో మాట్లాడట్లా, కానీ అతన్ని కనిపెట్టడం మాత్రం మానలేదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే మిమ్మల్ని మీరు కనిపెట్టుకుంటున్నారో లేదో కానీ మిమ్మల్ని మీ ఊరిలో వాళ్ళందరూ కనిపెడతారు. దేవుడికి స్తోత్రాలు. మిమ్మల్ని మీరు కనిపెడతారో లేదో కానీ మిమ్మల్ని అందరూ కూడా ఏం చేస్తారు, కనిపెడుతుంటారు. నువ్వు వేసుకునే డ్రెస్ కనిపెడతారు. ప్రభు దగ్గరకు వెళ్ళక ముందు నీ స్టైల్ వేరు, ప్రభు దగ్గరికి వచ్చాక ఆ స్టైల్ మారిందా లేదా అని కూడా చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు. ప్రభు దగ్గరికి రాకముందు నీ మాట తీరు వేరు, వచ్చిన తర్వాత అది మారిందా లేదా. ప్రభు దగ్గరికి రాకముందు నీ అలవాట్లు వేరు, ఆ ప్రభు దగ్గరికి వచ్చాక అలవాట్లు మారినాయా లేదా అని అందరూ చూస్తారు. ఏం చేస్తున్నారు ఆయన్ని? ప్రజలు కనిపెడుతూ ఉన్నారు. నేను ఒక దగ్గర ఇలా వాక్యం చెప్తుంటే, ఒక పెద్ద సభలో వాక్యం చెప్తుంటే, ఒక దగ్గర సభలో అన్ని డినామినేషన్స్ వాళ్ళు వచ్చి నన్ను పొగుడుతున్నారు, ఇలాంటి ఆధ్యాత్మికమైన కూటాలు మీరు పెట్టాలి పాస్టర్ గారు అని చెప్తుంటే, కొంచెం పొగిడితే ఉబ్బిపోతుంటాం కదా, కొంచెం పొగుడుతుంటే అందరూ నేను ఉబ్బిపోతున్నాను. ఉబ్బిపోయేటరికి సూపులాగా ఈ లోపల కుర్రోడు వచ్చి నాకు గాలి తీసాడు. ఏమన్నాడంటే, నీ ప్రసంగం బాగుంది కానీ నీ బట్టలు బాగలేవు అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు నేను ఈ డ్రెస్సులో లేను, జీన్ ప్యాంట్లు జీన్ సొక్కాలు వేసుకొని, అంటే నేను సేవకు పిలకు ముందు ఉన్నవన్నీ వాడుతూ ఉంటే అది నా మంచిగా చెప్పాడు, నీ ప్రసంగం బాగుంది కానీ నీ డ్రెస్ బాగలేదు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, నా ప్రసంగం ఫలించకపోవడానికి నా గుడ్లే కారణమైనాయా అని గెటప్పే మార్చేశాను నేను. దేవుడికి స్తోత్రాలు. మనం ఇతరులకు ఏదన్నా చెప్పేటప్పుడు వాళ్ళకి అభ్యంతరకరమైంది మనలో ఉన్నప్పుడు అది మనకి ఇష్టమైందైనా సరే దాన్ని వదిలిపెట్టాలి, ఆ వ్యక్తి ఆత్మరక్షణ కొరకు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారండి? మనలను కనిపెడతా ఉంటారు, కనిపెడతా ఉంటారు. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఆ MRI స్కానింగ్ చేస్తారు, వీళ్ళు అంతకన్నా పెద్ద స్కానింగ్ చేసేస్తారు మనల్ని. దేవుడికి స్తోత్రాలు. మనం చెప్పేది వింటుంటారు, మనల్ని ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు కనిపెట్టినప్పుడు యోహాను విషయంలో కనిపెడతానంట, వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో తెలుసా? యోహాను క్రియలు యేసులాగున్నాయి, యోహాను మాటలు యేసులాగున్నాయి, యోహాను డ్రెస్ యేసులాగుంది. చివరికి వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందంట, ఇతను యేసు వస్తాడని చెప్తున్నాడు కానీ ఇతనే యేసు అన్నారంట. దేవుడికి స్తోత్రాలు. అంటే అతని ప్రవర్తన ఎవరిని చూపిస్తుంది? యేసయ్యను చూపిస్తుంది. ఇతనే క్రీస్తై ఉండునేమో అన్నారు. దేవుడికి స్తోత్రాలు. మనల్ని చూసినప్పుడు యేసయ్య కనిపించేలాగా మనం ఉండాలి. కొంతమంది చూసి చూసి అంటారు ఇతను ఖచ్చితంగా సైతానే అంటారు, ఎందుకంటే గుణాలు స్థరి లేకపోతే. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మన గుణాలు ఎవరిని చూపించాలి? యేసయ్యను చూపించాలి. ఇప్పటి వరకు మీ డబ్బులు మీ సొంత భోగాలకు వినియోగించారేమో, అదంతా గోడ కొట్టేసి సొన్నం రాదు. మీరు ఇలాంటి మీటింగ్స్కి, సువార్త మీటింగ్స్కి మీరు ఖర్చు పెడతానంట, అది బంతిలాగా 2 5 రొట్టెలు 2 చేపలు ఇసిరితే నెత్తి మీద ఎన్ని గంపలు అడ్డాయి? 12 గంపలు అడ్డాయి. ఇచ్చింది కొంచెం, మోసుకెళ్ళింది సంవత్సరానికి సరిపడి మోసుకుపోయాడు. దేవుడికి స్తోత్రాలు. 12 గంపలు అంటే 12 నెలలకి సరిపడేటటువంటిది. కాబట్టి యేసు ప్రభు కూడా తన జేబులోది తీసి ఖర్చు పెట్టలేదు. ఆయన చేయలేడా అది? ఆయన డబ్బులు లేనోడా? వీళ్ళు ఎందుకు అడగాలి 2 రెట్లు 5 చేపలు? అయ్యో ఆయనే చేయొచ్చు కదా, ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అడగాల్సిన కారణం ఏంటి అని అంటే, ఒకవేళ ఆయన తీసి ఖర్చు పెడితే వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి ఏముండదు? వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందుకనే దేవుడు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మిమ్మల్ని దీవించడం కొరకు మీ దగ్గరే తీసుకుంటాడు, కానీ ఆయన ఇవ్వడు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు మీ దగ్గర తీసుకుంటాడంటే, మీ దగ్గర కొంచెం తీసుకొని మీకు మరలా రెట్లు రెట్లుగా ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. దేవుడికి స్తోత్రాలు. అందుకనే ప్రజల దగ్గర ఆయన అడిగేవాడు, మీ దగ్గర ఏముంది? ఏ అయినా ఇవ్వచ్చు కదా,
ఒకవేళ ఆయనే ఇచ్చి ఉంటే వీళ్ళకి ఏముండదు, ఆశీర్వాదము ఉండదు. నేను మొన్న ఒకసారి కాకినాడలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతుంటే వాళ్ళ తండ్రి గారు చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి అంటే ఒక పెద్ద మందిరం, ఇంచుమించు 40 అడుగులు ఎడల్పు, 70 అడుగులు పొడవు ఉంటుంది. ఆ మందిరాన్ని ఒక అతను వచ్చి, నేను మీకు మొత్తం నాకు ఇచ్చేయండి, ఎస్టిమేషన్ కట్టించి మీకు ఇచ్చేస్తాను ఫ్రీగా అని ఒక అతనికి ప్రేరేపణ వచ్చి కట్టించి ఇచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు పిలువబడిన వాడు. ఆయన నైటు దేవుడి దగ్గర కనిపెడితే ప్రభు చెప్పాడంట, ఆయన క్షయమయ్యే ఆహారం పెడతారు. ఆహారం ఉంది కాబట్టి నేను కొంచెం తొందరగా ముగించేస్తాను, కొద్దిగా మీరు బాగా మైండ్ పెట్టండి. ఆ పాస్టర్ గారికి ఒక ఆయన ఒక 40 లక్షలు ఖర్చు అయ్యే చర్చి నేను ఒక్కడనే కట్టించేస్తాను పాస్టర్ గారు అన్నాడు. అంటే ఆయన మీకు చెప్తాను అని ప్రార్థనలో కూర్చున్నాడు. కూర్చుంటే అతనికి ప్రభు చెప్పాడంట, అతను ఒక్కడే ఇస్తే నేను అతన్ని దీవించాలి, నా పిల్లలందరూ ఇవ్వాలి, వాళ్ళని నేను దీవించాలన్నాడంట. దేవుడికి స్తోత్రాలు. అంటే ఒకవేళ ఆ ప్రైవేటు వ్యక్తి వస్తే అతను ఇస్తే అతనికే నేను ఇవ్వాలి, అయితే ఇప్పుడు మరి నా పిల్లలు అందరూ కలిసి కట్టాలి నా మందిరం. నా ఉద్దేశం ఏంటంటే నా బిడ్డలందరినీ నేను ఆశీర్వదించాలి అని మీ దగ్గర అడగడానికి కారణం కూడా అదే. మీరు ఇస్తే, మీరు ఇచ్చేది కొంచెం, కానీ ఆయన రెట్లు రెట్లుగా దాన్ని మీకు తిరిగి ఇస్తాడు. చాలామందికి అర్థం కాక ఇవ్వలేకపోతున్నారు. నేనేమంటానంటే, ఈరోజు నువ్వు డబ్బులు లెక్కెడుతున్నావు అంటే, బీరువాలో పెడుతున్నావు అంటే, ఆయన నిన్ను ఆశీర్వదించుకోకపోతే లెక్కెట్టడానికి కూడా డబ్బులు ఉండవు. దేవుడికి స్తోత్రాలు. లెక్కెట్టడానికి కూడా నీకు డబ్బులు ఉండవు. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వటానికి నువ్వు వెనకాడుతున్నావు. నీ జీవితంలో ఏదన్నా ఒక మంచి పని నువ్వు డబ్బులతో చేస్తున్నావు అంటే, ఇలాంటి సువార్త పనుల్లో దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మీరు సాకారులుగా ఉంటే, బైబిల్లో రాయబడింది ఆయన పరిచర్యలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో అనేక మంది దయ్యాలు వదిలిపోయిన స్త్రీలు పురుషులు వాళ్ళు డబ్బులున్న వాళ్ళని రాయబడింది. లూకా సువార్త 8:3 రాయబడింది అక్కడ. వాళ్ళంట యేసు ప్రభుకి ఏం చెప్పేవాళ్ళో తెలుసా, మీరు సువార్త ప్రకటించండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవసరతలు మీరు ఆలోచించొద్దు, మాకు చాలా ఆస్తి ఉంది, మా ఆస్తితో వాళ్ళకి పరిచర్య చేస్తాం. దేవుడికి స్తోత్రాలు. నిజంగా అలాంటి విశ్వాసులు ఉంటే పరిచర్య చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఒకసారి చదవండి అది. అనేకులు ఆస్తితో. చూడండి, యేసు ప్రభు మీటింగ్కి ప్రజలు వస్తేనంట, అక్కడ ఆస్తి కలిగిన స్త్రీలు మారారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, వాళ్ళకున్న ఆస్తితో అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు, ఉపచారము చేస్తున్నారు. దేవుడు పనికి ఉపయోగపడాలి నీ డబ్బులు, భాగాలకు కాదు. పరలోకంలో నీ ఫలం అధికం కావాలంటే దేవుడు పనికి వచ్చి పెట్టాలి. సువార్త పనిలో 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ వచనం, ఫిలిప్పీల పత్రిక 4:2. సుంటికేను అవును గనుక వేడుకొనుచున్నాను పేర్లు. హల్లెలూయా. దేవుడు సువార్త పనిలో స్త్రీలు కానీ పురుషులు కానీ సహకరిస్తేనంట, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఎంత ఈజీగా నువ్వు జీవగ్రంథంలోకి వెళ్తున్నావు. సువార్త పనిలో మీరు సహకరిస్తే, మరి ఇక్కడ దైవ సేవకురాలకి అనేక మంది టీచర్సు, ఇంకా అనేక మంది మీరు అందరూ సహకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే,
జీవ గ్రంథములో మీ పేర్లు రాయబడతాయి. అసలు మన పేరు అక్కడ ఉండడానికే కదా తంటాలన్నీ కూడా, మన పేరు అక్కడ ఉండడానికే కదా మనం బాధపడేది. ఈ సువార్త పనిలో మీరు సహకారులు ఉంటే మీ పేర్లు ఎక్కడ రాయబడతాయి? ఆ జీవ గ్రంథములో. ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే చాలా టైం పడుతుంది, కానీ నేను చెప్పింది కొద్దిగా టచ్ చేసి మిమ్మల్ని వదిలేస్తాం. దేవుడికి స్తోత్రాలు. ఈ కుటుంబాలు ఎందుకు పెట్టారు బాసరమ్మ గారు అంటే, 10వ అధ్యాయం 24 హెబ్రీ పత్రిక 10:24 చదవండి. కొందరు ఏం చేస్తున్నారంట, మొదట్లో భక్తి చేసే వాళ్ళు కొంతమంది సీనియర్లు అయ్యాక మానేస్తున్నారు. ఎప్పుడు మానేస్తున్నారు? సీనియర్టీ పెరిగాక మానేస్తున్నారు. ఫస్ట్లో మీరు చూడండి, కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఏ వీధిలో కూటం అయినా ముందు కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడ కూటం అన్నా బైబిల్ అట్టుకొస్తారు. తర్వాత సంఘంలో సీనియర్లు అయ్యాక జూనియర్స్ వెళ్తారులే మనం వెళ్ళక్కర్లేదు అనుకుని కొంతమంది అలాగ మానేసే వాళ్ళు ఉన్నారు. అలాగా మానేసే వాళ్ళు కొంతమంది, ఆ సీనియర్టీ పెరిగే కొలది కూడా కొంతమంది దేవుడు సన్నిధికి ఇంతకుముందు ప్రతి కూటానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు అనేక మంది మానేస్తున్నారు. సీనియర్టీ పెరిగే కొలది ఇంకా ఎక్కువ చేయాలి భక్తి. దేవుడికి స్తోత్రాలు. తగ్గడానికి వీల్లేదు, తగ్గడానికి వీల్లేదు. ఈరోజు అనేక మంది మానుకుంటున్నారు. ఈరోజు కొన్ని కూటాలంటే ఎలా ఉన్నాయో తెలుసా? ఫస్ట్ రోజు నేను కాదు, సెకండ్ రోజు నాదని వాయిదాలు ఏదో ఏంటి షిఫ్ట్లు వేసుకుంటారు కదా. మొదటి షిఫ్ట్ నాది కాదు, రెండవ షిఫ్ట్ నేను వెళ్తానని. ఈరోజు చాలామంది ఏంటంటే ఈ షిఫ్ట్లు వేసుకుంటున్నారు. 3 రోజులు ఉపవాస బాధ్యతలు పెడితే కొంతమంది మొదటి రోజు రారు, కొంతమంది 2వ రోజు రారు, కొంతమంది లాస్ట్ రోజు కనపడతారు. మొదటి రోజే యేసుప్రభు వచ్చి, ఇప్పుడు వాళ్ళు మీరు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చేసాడు అనుకోండి, సూట్ కేసులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పక్క ఆవిడ అడిగింది ఏంటి మీరు వెళ్ళేటప్పుడు గాలికి వెళ్ళారు పెద్ద సూట్ కేసు తెచ్చుకున్నారంటే, ఏసై 1 కోటి రూపాయలు ఇచ్చాడంటే ఆవిడ తెల్లారులు నిద్ర పట్టదు, మరుసటి రోజున గుళ్ళు లేకపోయినా అక్కడ ఉండదు, ఇంకా ఇంటికి ఇక్కడే ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఎప్పుడు వస్తాడని, కానీ ఎప్పుడు ఇస్తాడో ఆశీర్వాదం ఎవడికి తెలీదు. కాబట్టి మీరు ఎంత సీనియర్స్ అయినా సీనియర్టీని భక్తి ఇంకా ఎక్కువ కూడుకోవాలి, కానీ తగ్గిపోయిందంటే నువ్వు సీనియర్ కాదు. దేవుడికి స్తోత్రాలు. సీనియర్స్ ఇంకా ఎక్కువ భక్తి చేయాలి, ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు పాశ్రమ గారిని ఎందుకు ప్రేరేపించాడంటే ఒక ప్రమాదం జరగబోతుంది. ఏంటి అంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకొస్తున్నాడు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. దేవుడు రాకడేమవుతుందంట, సమీపిస్తుంది, మీరు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు అన్నాడు. ఎలాగ చూస్తున్నారు మీరు? సమీపిస్తున్నట్టు మీకు ఎలాగ తెలుస్తుంది? యేసయ్య సమీపించేటప్పుడు ఈ భూమి మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయంటే అది సమీపిస్తుందని నీకు తెలుస్తుంది. దేవుడికి స్తోత్రాలు. యుద్ధాలు జరుగుతాయన్నాడు ఎక్కువైపోయినాయి, కరువులు జరుగుతాయన్నాడు ఎక్కువైపోయినాయి, తెగుళ్ళు జరుగుతాయన్నాడు ఎక్కువైపోయినాయి. అవి జరుగుతున్నాయంటే నీకేం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఇవి ఎక్కువ అవుతున్నాయంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని నీకు ఎలా తెలుస్తుందంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు, ఆ సూచనలు నెరవేర్పు జరుగుతుండడం ద్వారా ఇప్పుడు మనము ఆ దినము సమీపిస్తుందని మనం తెలుసుకొని మరింత ఎక్కువగా ఇప్పుడు ఎలా ఉండాలంటే 7 రోజులు కూడా కూడుకోవాలి మనం. దేవుడికి స్తోత్రాలు. ఆయన దినము సమీపించే కొలది ప్రతిరోజు కూడా సమాజంగా ఏం చేయాలంట, కూడుకొని పురిగొల్పుకోవాలి ఒకరొకరిని. ఎవరన్నా గుడికి రాలేదనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పురిగొల్పి అమ్మ గుడికి వెళ్దామని తీసుకురావాలి, ప్రేమ చూపాలి, సత్కార్యాలు చేయాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం కూడుకునే టైము. ఎందుకనంటే మనం కూడుకోకపోతే ఈ వాక్యాలు ద్వారా వినపడవు, మనం సిద్ధపడే అవకాశము ఉండదని మీకు మనవి చేస్తున్నాను. ఇక చివరి విషయానికి వచ్చాము. ఇందాక చదివిన వాక్యములో 37వ వచనం 10, 37వ వచనంలో మనం చూసినప్పుడు
ఇహ కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇది ఎప్పుడు చెప్పిందో తెలుసా? 1వ శతాబ్దం 70లో చెప్పిన మాట. దేవుడికి స్తోత్రాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఈ పత్రిక 1వ శతాబ్దం 70లో చెప్పబడిన మాట. ఇప్పుడు 2013లో మనం చదువుతున్నాం, కానీ ఇది చెప్పింది ఎప్పుడంటే 1వ శతాబ్దంలో చెప్పారు. 1వ శతాబ్దంలోనే ప్రభు చెప్పాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకన్నా వస్తున్నాడన్నాడు. అయితే ఇప్పుడు 20 శతాబ్దాలు పట్టింది, మరి అక్కడ ఆలస్యం చేయకన్నా వస్తున్నానన్నాడు, ఇప్పుడు ఆలస్యం అయిపోయింది. దేవుడికి స్తోత్రాలు. 1వ శతాబ్దంలో వస్తానన్న ప్రభు ఈరోజు వరకు కూడా ఆయన రాలేదు. చూడండి, ఒక ఫ్లైట్ ఆలస్యమైందనుకోండి ఎంక్వైరీలో చెప్తారు, ఒక ట్రైన్ ఆలస్యమైందనుకోండి ఎంక్వైరీలో చెప్తారు. ఇప్పుడు యేసయ్య 1వ శతాబ్దంలో వస్తానన్న యేసయ్య 20వ శతాబ్దం వచ్చినా కూడా ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు యేసయ్య కూడా ఏం చేయాలి? ఆయన ఆలస్యానికి కారణం చెప్పాలి. దేవుడికి స్తోత్రాలు. యేసయ్య కూడా 1వ శతాబ్దంలో వస్తానన్న ప్రభు 20 శతాబ్దాలైనా ఎందుకు రాలేదు? ఆలస్యానికి కారణం ఏంటి? యేసయ్యే చెప్పాడు, పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనములో ఆయన 1వ శతాబ్దంలో వస్తానని ఇప్పటి వరకు ఎందుకు రాలేదో కారణాన్ని అక్కడ రాశాడు. ఒక్కసారి చదవండి 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, ఎవడును నశింపక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనరి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు 1వ శతాబ్దంలో వస్తానన్న ప్రభు ఇప్పటి వరకు ఎందుకు రాలేదో తెలుసా? మన మీద ఉన్న అపారమైన ప్రేమ, మనం ఎవరూ నశించకూడదు అనే ఆయన ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు రాకడను, వేరొకటి ఏమీ లేదు. ఒకవేళ కానీ ఆయన వచ్చేస్తే మారన్ని భర్త ఏమైపోతాడు, మారన్ని కుటుంబం ఏమైపోతుంది, మారన్ని పిల్లలు ఏమైపోతారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవడు నశించకూడదంట, అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఎవడు నశించిపోకూడదనే ఒకే ఒక కారణం, ఎవరు కూడా నశించకూడదన్న కారణం వల్లనే ఇప్పటిదాకా ఏమేశాడైనా వాయిదా వేసుకుంటూ వచ్చాడు. మీరు బైబిల్లో యేసు ప్రభు వాగ్దానాలు అన్నీ తొందరగా అయిపోయినాయి, ఈ ఒక్క వాగ్దానమే లేట్ అయింది. దేవుడికి స్తోత్రాలు. ఈ ఒక్క వాగ్దానం లేటు వెనకాల ఆయన ఉన్నది ఏంటంటే ప్రజలందరి మీద ఆయనకున్న అపారమైన ప్రేమ. దేవుడికి స్తోత్రాలు. ఆ ప్రేమను బట్టి దీన్ని ఏం చేశాడైనా ఆలస్యం చేసినట్టుగా అక్కడ అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా లోతుకు వెళ్తే మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాము, కాబట్టి కొన్ని విషయాలు మీ ముందు. ఇప్పుడు ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అంట, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు కొద్ది రోజులు భక్తిగా నడిచి మరలా వెనక్కు తిరిగిన ఎడల, వెనక్కి అంటే శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాల వైపు తిరగడమే వెనక్కి తిరగడం. కాబట్టి కొంతకాలం భక్తిగా ఉండి ఎవరో ఫ్రెండ్ ప్రేరేపించాడని మళ్ళా పాపం చేయడం, ఎవరో బంధువులు ప్రేరేపించారని మరలా పాపం చేస్తే ఈ వెనక్కి తిరిగేవాడి వలన దేవుడు ఆత్మకు సంతోషం లేదు. లేదు, వెనక్కి తిరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనల్ని వెనక్కి తిప్పేది ఏంటో తెలుసా? మనం వదిలేసిన జ్ఞాపకం వస్తేనే తిరుగుతాం మనం. కాబట్టి వదిలేసిన మనకి ఇంకా అటువైపు మనం వెనక్కి తిరగకూడదు. కాబట్టి మీరు ముందుకే వెళ్ళాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు. యేసు అయిపోయి చూడాలి, వెనక్కి చూడకూడదు. సంసోను ఒక స్త్రీ కొరకు వెనక్కి చూశాడు, దావీదు ఒక స్త్రీ కొరకు ఏం చేశాడు? వెనక్కి చూశాడు, బిలాము డబ్బు కొరకు వెనక్కి చూశాడు. వెనక్కి చూసిన వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా
హింసించబడ్డారో మనందరికీ తెలుసు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదన్నా విడిచిపెట్టినప్పుడు మరలా దేవుడు పిలిచేంత వరకు దానివైపు తిరిగి మీరు చూడకూడదు అని అందుకే అన్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనక్కు తీసిన ఎడల, వెనక్కు తీసిన క్రైస్తవుల ఎడల దేవుడు ఆత్మకి ఏముండదంట? సంతోషము ఉండదు. ఒకవేళ వెనక్కి తీస్తే చెప్తున్నాడు, నువ్వు నశించడానికే వెనక్కి తీసావు. దేవుడికి స్తోత్రాలు. నశించడానికి కాదు కదా మనం ఇక్కడికి వచ్చింది, మన ఆత్మను రక్షించుకుంటానికి మనము ఈ స్థలానికి వచ్చాము. కాబట్టి విడిచిపెట్టిని ఎప్పుడు కూడా మనం వెనక్కి మరలా వాటి వైపు తిరిగి చూడకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఏది కూడా పాపాలు విడిచిపెట్టిని మరలని జ్ఞాపకం వచ్చి వాటి కొరకు వెనక్కు తిరిగేలాగా మీరు ఉండకూడదు. చివరి మాట మేము చెప్తున్నాను, మనము పరలోకం వెళ్ళాలంటే ఎలాగ సిద్ధపడి ఉండాలి. మా దగ్గరికి కొన్నిసార్లు ఈ విదేశాలు వెళ్ళే స్త్రీలు పురుషులు వస్తుంటారు. వాళ్ళకి ఏదో ఇండియాలో ఇబ్బందులు కలిగి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఉద్యోగాలకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఒక సహోదరి వచ్చి అంది, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను, మరి మీరు అయ్యగారు పాస్పోర్ట్ కొరకు ప్రార్థన చేయండి అంది. అంటే ముందు విదేశాలు వెళ్ళాలంటే ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు మెడికల్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అంది. తర్వాత మళ్ళీ వచ్చింది మంచి ఇల్లు దొరకాలని ప్రార్థన చేయండి అంది. ఏముంది ఆ వీసా, అది ఏంటది వీసా? మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఆవిడ వెళ్ళాల్సింది వేరొక దేశం, ఆ దేశానికి వెళ్ళవలసినవన్నీ సిద్ధపరచుకునేది తానుండే దేశంలో. దేవుడికి స్తోత్రాలు. ఆవిడ వెళ్ళవలసింది వేరొక దేశం, కానీ సిద్ధపరచుకునేది ఎక్కడ? ఇండియాలో ఉండగానే పాస్పోర్టు, ఇండియాలో ఉండగానే మెడికల్ రిపోర్టు, ఇండియాలో ఉండగానే తాను వెళ్ళే ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే వెళ్ళేది అక్కడికి, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో ఉండగానే అన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. అలాగే బ్రదర్సు సిస్టర్సు, మనం వెళ్ళాలి పరలోకం అనే దేశం, కానీ మనం సిద్ధపడేది ఎక్కడ తెలుసా? భూలోకంలో ఉండగానే సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. ఒక విదేశాలు వెళ్ళే వ్యక్తి ఇండియాలో ఉండగా ఎలా సిద్ధపడుతుందో, పరలోకం వెళ్ళే వ్యక్తి నువ్వు వెళ్ళే సంఘంలోనే నువ్వు సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావు ఆ సంఘంలో నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. మరి ఇప్పుడు నేను పరలోకానికి పాస్పోర్ట్ కొరకు చెప్పేస్తాను మీకు, అది వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ చేయరు. పరలోకానికి కూడా పాస్పోర్ట్ ఉంది. ఆ పాస్పోర్ట్ పేరు మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఇది కేవలం పాస్పోర్ట్ మాత్రమే. పాస్పోర్ట్ ఒకటి ఉంటే వెళ్ళిపోతారు ఈ దేశాలు. రెండు, మెడికల్ రిపోర్ట్ ఉండాలి. ఏ రిపోర్ట్ ఉండాలి? మెడికల్ రిపోర్ట్. పరలోకానికి మెడికల్ ఏంటంటే మారు మనస్సు. ఇప్పుడు పాస్పోర్ట్లు ఉంటున్నాయి కానీ మెడికల్ ఉంటలే. దేవుడికి స్తోత్రాలు. ఏముంటలే? మారు మనస్సు ఉండలేదు. కాబట్టి బాప్తిజం అనే పాస్పోర్ట్ ఉండాలి, మారు మనస్సు అనే మెడికల్ రిపోర్ట్ ఉండాలి. పరలో విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి జబ్బులు ఉండకూడదు, పరలోకం వెళ్ళేవాడికి హృదయానికి జబ్బులు ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. విదేశాలు వెళ్ళేవాడికి శరీరానికి రోగాలు ఉండకూడదు, పరలోకం వెళ్ళేవాడికి ఏ జబ్బులు ఉండకూడదు? లోపల జబ్బులు ఉండకూడదు. దేవుడికి స్తోత్రాలు. పై జబ్బులు ఉన్నా లాజరు పైకి వెళ్ళిపోయాడు, కానీ ధనవంతుడికి పై జబ్బు లేదు, కానీ ఏ జబ్బు ఉంది అడిగి? లోపల జబ్బులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రాలు. పైన ఎన్ని జబ్బులు ఉన్నా పర్లేదు, కానీ లోపల పాపం అనే జబ్బు ఉంటే పరలోకానికి వెళ్ళే అవకాశము ఉండదు. కాబట్టి ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి ఈ మెడికల్ కూడా క్లియర్ చేసుకోవాలి. పాపం అనే జబ్బు మనలో ఉండకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు, శరీరానికి రోగాలు వస్తాయి ఏదో క్రిముల వల్ల, మరి ఆత్మకి జబ్బులు, హృదయానికి జబ్బు ఎలాగ వస్తుంది, ఏ క్రిముల ద్వారా అంటే ఆ క్రిముల పేర్లు చెప్పేస్తాను. గలతీ పత్రిక 5:19, శరీర కార్యములు స్పష్టంగా స్వతంత్రించుకోలేరు,
కాబట్టి శరీర కార్యాలు వలనే మన హృదయము పాడైపోతుంది, జబ్బు వస్తుంది. అందుకే భక్తుడైన పౌలు అన్నాడు, ఈ శరీర క్రియలు చంపాలంటే మనిషాత్మ తరం కాదు, దేవుని అభిషేకం రావాలి. దేవుడికి స్తోత్రాలు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆయన అభిషేకం మనలోకి వస్తే ఈ శరీర క్రియలను మనము చంపగలుగుతాం. కాబట్టి నీ శరీరాత్మతో వీటిని చంపలేవు. ఇప్పుడు ఏం కావాలి? దేవుని అభిషేకం మీలోకి క్రీస్తు ఆత్మ ప్రవేశించినప్పుడు ఈ శరీర క్రియలను మీరు చంపగలుగుతారు. ఈరోజు నేను ఇక్కడ చేసే ప్రసంగం కూడా నా శరీరాత్మతో కాదు, దేవుడు ఈ అభిషేకాన్ని నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. ఈ అభిషేకము ద్వారానే నేను ఈ మాటలు దేవుడు సంఘానికి ఏది అవసరమో దాన్ని మాట్లాడిస్తుంటారు. ఈ మాటలు వినేటప్పుడు మీరు పాస్టర్ గారు మాట్లాడారు అంటే మీకు భయం రాదంట. పాస్టర్ గారు మాట్లాడారంటే భయం రాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అక్కడ 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను అని రాయబడి ఉంటుంది. అప్పుడు సంఘం ఎంతమంది అంటే ఆ ప్రసంగానికి 120 మంది ముందు మారారు. వాళ్ళ మీదకి అభిషేకం వచ్చింది. పేదరు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మూర్ఖులకు తరం వారికి వేరే రక్షణ పొందారు. 3120 3120 మంది సంఘం. ఆ సంఘముకి పేదరు ప్రసంగం చేస్తేనంట ప్రతి వానికి అందరికీ ఏం కలిగిందంట? భయం కలిగింది. కొంతమంది కాదు, మొత్తం అందరికీ భయం కలిగింది. కానీ ఇద్దరు కలగలేదంట భయం. ఇద్దరు అనుకున్నారంట, అననీయ సపీరాలు పేదరే మాట్లాడుతున్నారు అనుకున్నారంట, కానీ దేవుడు మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకోలేదంట. మిగిలిన వాళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారంట? పేదరు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళందరికీ భయం వచ్చింది. మనిషి మాట్లాడుతున్నాడు అన్నోడికి భయము రాలా? భయం రాని వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. భయం రాని వాళ్ళు ఇద్దరు ఏమైపోయారు? చచ్చిపోయారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఎవరు నిలబడినా, నాకులాగా గెడ్డం తెల్లబడిపోయిన నిలబడినా, కుర్రోడు నిలబడినా, వాళ్ళని చూడకూడదు. మీరు లోపల ఉన్నోడు చూడాలి. దేవుడికి స్తోత్రాలు. ఆ లోపల ఉన్నోడు మాట్లాడుతుంటే చిన్నోడైనా పెద్దోడైనా ఆ వ్యక్తిని గౌరవించాలి. ఒక్కోసారి 10 సంవత్సరాల వ్యక్తిలోంచి మాట్లాడచ్చు, ఒక్కోసారి 20 సంవత్సరాల వ్యక్తిలోంచి మాట్లాడచ్చు, ఒక్కోసారి సండే స్కూల్ పిల్లల్లోంచి కూడా మనతో మాట్లాడతాడు. మనలో తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం అవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఇప్పుడు పరలోకానికి పాస్పోర్ట్ ఏంటి? బాప్తిజం. పరలోకానికి మెడికల్ రిపోర్ట్ ఏంటి? మారు మనసు. ఇక మనము వీసా కూడా ఇక్కడ ఉండగానే, అంటే ప్లేస్ కూడా ఇక్కడ ఉండగానే ఏం చేయాలి? మనం వీటి ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి అక్కడ. ఇక లాస్ట్ ఏంటంటే, ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్నా నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఏం ఎక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. ఏం ఎక్కాలి నువ్వు? ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏం చూపించాలి? 1 పాస్పోర్టు, 2 మెడికల్ రిపోర్టు, 3 వీసా. ఈ 3 చూపిస్తేనే కానీ నిన్న ఫ్లైటు. ఆ ఫ్లైట్కి కూడా ఏమి ఉండాలంట? రిజర్వేషను ఉండాలి. అలాగే దేవుని బిడ్డలారా, ఆ పెళ్లి కుమారుడిగా యేసు రాబోతున్నాడు, మనము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. అయితే మన పెళ్లి కుమారుడైన యేసయ్య మనకు ఒక ఫ్లైట్ పంపిస్తాడు. ఇప్పటి వరకు ఎవరు ఆ ఫ్లైట్ ఎక్కలేదు. ఆ ఫ్లైట్ పేరు మేఘము అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ ఫ్లైట్ పేరు ఏంటంట? మేఘం. ఆ మేఘంలో ఎక్కాలంటే ఏం చూపించాలి? ఇప్పుడు నువ్వు బాప్తిజం, మారు మనసు, మేఘములో ఎక్కడానికి రిజర్వేషన్, పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుడికి స్తోత్రాలు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆ ఫ్లైట్లో ఎక్కే అవకాశము, రిజర్వేషన్ లేదు నీకు. కాబట్టి అభిషేకం, కొంతమంది ఏంటంటే అభిషేకం లేదని చెప్తే ఆగిపోతుంటారు. ఆగిపోతే రాదు. అసలు అభిషేకం ఉందో లేదో తెలుసుకొని దాని కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఇస్తా. అది లేదనుకుంటే అది పొందుకోవాలన్న ఆలోచన నీకు ఎన్నడూ కూడా లేదనుకుంటే ఇంకా దాని కొరకు ట్రై చేయవు. ఒకసారి ఎవరైనా నిలటోళ్ళు దొరికితే మీకు ఈ వాక్యం చెప్పండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 8
పద్నాలుగు విని పేతురును యోహానును పంపిరి వారు పరిశుద్ధాత్మను పొందవలనని ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. బాప్తిసం పొందారు కానీ ఎవరు దిగి రాలేదంట? పరిశుద్ధాత్మ ఇంకా దిగి రాలేదు. అంటే ఇప్పుడు బాప్తిసం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి రాకపోతే, పరిశుద్ధాత్మ రాకపోతే శరీర విషయాలే తెలుస్తాయి కానీ ఆత్మ సంగతులు తెలియవు. ఒక మనుషుని సంగతులు మనుషాత్మకు తెలుస్తాయి, దేవుడు సంగతులు దేవుడు ఆత్మకే తెలుస్తాయి. దేవుడికి స్తోత్రాలు. దేవుడు ఆత్మను పొందుకుంటే మనకి దేవుడు సంగతులు తెలుస్తాయని మనం చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగేసి ముగించేస్తాను. మీకు ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయో చేయొద్దండి. కొయిట వెళ్ళే కాదు, బాప్తీసం. ఎంతమంది పొందారు బాప్తీసాలు? చేయొద్దండి. లేకపోతే పొద్దున్నే మీ అమ్మగారి దగ్గరికి వస్తే పాస్టర్ గారి ద్వారా మీకు పాస్పోర్ట్లు చేయించేస్తారు. ఏంటది? బాప్తీసం. దేవుడికి స్తోత్రాలు. రెండవది చేయొచ్చారు కొంతమంది పాస్పోర్ట్లు. మరి మీ మెడికల్ బాగుందా? శరీర గారు ఈ మెడికల్ అనేటికి దిగిపోతుంటాయి చాలా చోట్ల. పాస్పోర్ట్ ఎంత అవసరమో మెడికల్ కూడా, మారు మనసు కూడా అంత అవసరం. అలాగే ఆ మేఘం ఎక్కడానికి దేవుని అభిషేకము కావాలి. వీటితో మనం అక్కడ ప్లేస్ ఏం చేయాలి? కన్ఫర్మ్ చేసుకోవాలి. వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. ఒక ఫ్లైట్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుందంటే మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరు కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఎంతమంది పాస్పోర్ట్లు చేయించుకున్నారు? చేయించుకోవాలి. ఎంతమంది ఇంకా ఇక్కడ ఎవరైనా పాస్పోర్ట్లు చేయించుకోనలుంటే త్వరగా చేయించుకోనండి. దేవుని రాకడ ఆలస్యం అవుతున్నది, దేవుని రాకడ సమీపం అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేను, అయ్యా నేను బాప్తిసం తీసుకోలేదన్న వారు మీ చేతులు పైకెత్తితే, చేతులు పైకెత్తిన ఇంకా నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదన్నవారు, నిజంగా నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు అన్నవారు చేతులు పైకెత్తితే, మీరందరు తీసుకున్నారమ్మా? ఏ బాప్తిసం తీసుకున్నారు? ఏ బాప్తిసం? నీళ్ళలో ముంచబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీళ్ళలో ముంచబడమే నిజమైన బాప్తిసం. కాబట్టి ఆనాడు యేసు ప్రభులు వారు యొర్దాను నదుల్లో, మరి ఆయన నీళ్ళలో ముంచబడి బాప్తిసం తీసుకున్నారు. అది నిజమైన పాస్పోర్ట్. కాబట్టి దేవుని రాకడ సమీపం అవుతుంది, దేవుని రాకడ దగ్గర అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పరలోక రాజ్యానికి వారసు. ఇంకా టైం ఉందిలే, ఇంకా అందం ఉందిలే, ఇంకా సౌందర్యం ఉందిలే, ఇంకా ధనం ఉందిలే, ఇంకా ఉందిలే అని అనుకుంటే ఏ సమయమైన ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ సమయమైన ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇది ఏ కూడికలు అంటే సిద్ధపాటు కూడికలు. సిద్ధపడాలి. సిద్ధపడుదువా? నీవు ఎత్తబడుదువు. సిద్ధపడకపోతే విడవబడుదువు. దేవునికి స్తోత్రం. కాబట్టి చక్కని సందేశం అందించిన దైవ సేవకులు, మరి జోసఫయ్య గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఆఖరిగా మనం ముగించుకుందాం. మరి పాస్టర్ గారికి హల్లెలూయా. 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 దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క
సమయాలు దేవుడు మనకు అనుగ్రహించారు. నిన్నటి దినము ఈ రోజు రాత్రి దేవుని మహాకృపను బట్టి అదే సమయంలో మొట్టమొదటిగా దేవుడు మనకు సమయాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మంచి వాతావరణాన్ని ఆయన అనుగ్రహించారు. అందును బట్టి మనం ఈ విధంగా కూడుకొనగలిగాము. అదేవిధంగా మరి ఏ విధంగా నడిపించుకోవాలనుకున్నప్పుడు దేవుడు తన కృప మహదేశ్వర్యాన్ని బట్టి మాట్లాడినప్పుడు వారు చాలా ప్రేమతో మరి మన చిన్న